హాయ్ అండి అందరికీ మా ఛానల్కి వెల్కమ్ అగైన్. సో మేము ప్రామిస్ చేసినట్టు వీఆర్ టీచింగ్ లైక్ మేము కొన్ని టెక్నాలజీస్ తెలుగులో కూడా టీచ్ చేస్తాం, సో చాలామందికి రీచ్ అవ్వడానికి. సో ఈరోజు మనము క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, లైక్ ఎవరెవరు సర్వీసెస్ అవైలబుల్ ఉన్నారు మార్కెట్లో, సో మార్కెట్లో జాబ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు. ఓకే, సో విల్ స్టార్ట్ విత్ ఏ స్టోరీ, లైక్ ఎలా ఉంది మార్కెట్ అనేది నేను మీకు చెప్తాను. యాక్చువల్గా మన స్టేట్ ఆఫ్ నాలెడ్జ్ కానీ మన స్టూడెంట్స్, లెక్చరర్స్ ఆర్ ది ప్రొఫెసర్స్ ఎలా ఉన్నారు అనేది ఒక చిన్న స్టోరీ చెప్తాను యాక్చువల్గా మీకు. సో మా వన్ ఆఫ్ ది మార్కెటింగ్ లీడర్స్ అండి, తను ఒక యూనివర్సిటీకి వెళ్ళాను అనమాట. సో ఇట్స్ అ వెరీ బిగ్ యూనివర్సిటీ తెలంగాణలో. సో ఆ యూనివర్సిటీకి వెళ్ళి మేము ఇలా క్లౌడ్ కంప్యూటింగ్ సెమినార్స్ ఇవ్వాలనుకుంటున్నామండి స్టూడెంట్స్కి, సో వీ నీడ్ యువర్ హెల్ప్ అని రిక్వెస్ట్ చేసామన్నమాట. మేమేమి ఛార్జ్ చేయలేదండి, లైక్ వీ ఆస్క్డ్ లైక్ గెస్ట్ లెక్చరింగ్స్ లాగా వీఆర్ ప్రొవైడింగ్ ది ఫ్రీ లెక్చర్స్ ఇన్ సమ్ ఆఫ్ ది కాలేజెస్ ఇన్ తెలంగాణ. సో ఈ యూనివర్సిటీకి వెళ్ళి ప్రొఫెసర్, హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఐటీ, సో ఐటీ డిపార్ట్మెంట్కి హెడ్ తను, వెళ్ళి ఇలా క్లౌడ్ కంప్యూటింగ్ చెప్పాలనుకుంటున్నామండి. అంటే తన రియాక్షన్ ఎలా ఉండేదంటే, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏముంటుందండి, ఎవరికి తెలియదండి, మా స్టూడెంట్స్కి ఇవన్నీ పట్టించుకోరు, వాళ్ళు కాలేజ్కే రారు, చదవరు, వాళ్ళకి క్లౌడ్ అంటే ఏంది, ఈ మేఘాలలో ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది అని అన్నాడు. లైక్ ఇట్స్ అ షాకర్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇతను ఐటీ హెడ్, ఈ మేఘాలు ఇది అంటున్నాడు. అసలు ఎక్కడున్నాం మనము, ఎక్కడ, లైక్ వాట్ వీఆర్, లైక్ స్టూడెంట్స్ ఇంకెంత బ్యాక్వర్డ్ ఉన్నారు, లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఇంత బ్యాక్వర్డ్లో ఉంటే అని చాలా ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోయాం మేము యాక్చువల్గా. సో అప్పటి నుంచి లైక్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం స్టూడెంట్స్కి, చాలామందికి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అసలు మార్కెట్ ఎలా ఉంది, ఏ టెక్నాలజీకి వెళ్ళాలి అనేది మేము జనాలకి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో మెయిన్ హోల్ పర్పస్ ఆఫ్ దిస్ ఛానల్ వచ్చేసి ఈ ఫ్రీగా మన స్టూడెంట్స్కి ఎవరైతే ఉన్నారో తెలుగు స్టూడెంట్స్కి అందరికీ ఒక రీచ్ ఉండాలి, వాళ్ళకి అసలు ఏమవుతుంది మార్కెట్లో తెలియాలి అనడానికి మాత్రమే ఈ ఛానల్ మేము హోస్ట్ చేస్తున్నాం. సో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి, అండ్ ఎంకరేజ్ చేయండి, స్ప్రెడ్ చేయండి ఛానల్, సో దట్ చాలామంది స్టూడెంట్స్కి ఇది అవసరం. ఓకే, సో విల్ గోయింగ్ టు ది టాపిక్ అండి, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి. సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి మనము. సో ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు స్టార్ట్ ఏ కంపెనీ, ఎవరైనా కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఒక 10 years బ్యాక్ సినారియో ఎలా ఉండేదంటే, వాళ్ళు ఒక సర్వర్ కొనుక్కొని, ఒక సాఫ్ట్వేర్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ కొనుక్కొని, దానికి కావలసిన ఆపరేటింగ్ సిస్టమ్స్ తీసుకొని, సో ఇట్స్ లాంగ్ సెటప్ ఉండేదన్నమాట. సో ఇఫ్ ఎవరన్నా చిన్న కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, చిన్న ఐడియా ఉన్నా కానీ, వాళ్ళకు 50 lakhs వరకు స్పెండ్ చేయాల్సి వచ్చేది, బికాస్ సర్వర్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆ రేంజ్లో మీరు తీసుకుంటే చిన్న కంపెనీ, ఏదైనా చిన్న కంపెనీ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫుడ్ చైన్ బిజినెస్, స్విగ్గీ లాంటిది ఒక చిన్న ఏరియాలో స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, మీకు ఐడియా ఉన్నా కానీ, ఒక 50 lakhs 40 lakhs ఆ రేంజ్లో స్పెండ్ చేయాల్సి వచ్చేది. సో వెన్ క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చిన తర్వాత ఏంటంటే, యూ కెన్ బికమ్ ఎన్ ఆంటర్ప్రినర్, లైక్ మీకు ఒక ఐడియా ఉంటే మీరు ఆంటర్ప్రినర్ అవ్వాలి అని ఒక ఐడియా ఉండి ఒక చిన్న థాట్ ఉందనుకోండి, ఏదైనా చెయ్యాలి, నేను ఒక కంపెనీ నేనే డెవలప్ చేయాలి అనుకున్నాను అనుకోండి, ఆ చిన్న ఐడియా ఉంటే ఎగ్జిక్యూషన్ మీకు ఫస్ట్ టెస్టింగ్ కైనా ఆ డెవలపింగ్ కైనా ఈజీ అయిపోతుంది. హౌ అంటే మీరు క్లౌడ్ ఈజ్ అ సొల్యూషన్. సో మీరు ఏం చేస్తారు, మీకు కావలసిన సర్వర్, మీకు కావలసిన ఆపరేటింగ్ సిస్టమ్, మీకు కావలసిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది మీరు క్లౌడ్ ప్రొవైడర్ దగ్గర తీసుకుంటారు. పర్ మంత్ కానివ్వండి, పర్ డే అవనివ్వండి, మీరు ఏంటంటే తన దగ్గర కొనుక్కుంటారు అనమాట. కొనుక్కున్న తర్వాత మీరు మీ డెవలప్మెంట్ కానీ టెస్టింగ్ కానీ చేస్తారు. ఇన్ కేస్ ఇఫ్ గాట్ ఫెయిల్డ్, ఓకే, ఫెయిల్ అయిపోయింది అనుకోండి, దాట్ ఐడియా గాట్ ఫెయిల్డ్ అండ్ యూ ఆర్ అనేబుల్ టు డెవలప్ వాట్ ఎవర్ యూ హ్యావ్ థాట్. మీరు ఏదైతే అనుకున్నారో అది డెవలప్ చేయలేకపోయినారు అనుకోండి, there is no problem. You say to the cloud provider that I am unable to execute this, so I am not going to use your resources. మీరు ఏదైతే రిసోర్సెస్ ప్రొవైడ్ చేశారో, సర్వర్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఏదైతే ఉందో, నేను దాన్ని యూజ్ చేయను అంటే వాళ్ళు దాన్ని స్టాప్ చేసేస్తారు. మీరు దానికి బిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ యువర్ కరెంట్ బిల్. సో లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన కరెంట్ బిల్ లాగా, లైక్ వాట్ ఎవర్ మనం యూజ్ చేస్తామో దానికి మాత్రమే పే చేస్తాం. మనం ఎంత యూజ్ చేస్తున్నామో అంతవరకే పే చేస్తాం అనమాట. సో ది డెఫినేషన్ ఆఫ్ ది క్లౌడ్ వచ్చేసి పే యాజ్ యూ గో, అంటే మీరు ఏదైతే యూజ్ చేస్తారో దానికి మాత్రమే పే చేస్తారనమాట. సో దట్ ఈస్ ద definition of the cloud. Whatever you are using, you are paying only for that. So for example, మీరు ఒక సర్వర్ తీసుకున్నారనుకోండి, సర్వర్, ఇఫ్ యూ వాంట్ టు బై ఎ సర్వర్, మీరు ఏంటంటే ఏదైనా ఒక క్లౌడ్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళేసి నాకు ఈ సర్వర్ కావాలి అంటే వాళ్ళు పర్ డే ఇంత ఛార్జ్ ఉంటుంది, లేకపోతే పర్ మంత్ ఇంత ఛార్జ్ ఉంటుంది అని చెప్తారనమాట. సో మీరు ఆ మంత్కి మీ యూసేజ్ ఓన్లీ 1 month ఉందనుకోండి, ఆ యూసేజ్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. వన్స్ మీరు లేదు నాకు అవసరం లేదు ఈ సర్వర్ అంటే, సో దే విల్ డిస్కంటిన్యూ అండ్ మీరు పే చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో దట్ ఈస్ హౌ లైక్ క్లౌడ్ వర్క్స్ అనమాట. సో మెయిన్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఇన్ ది మార్కెట్, లైక్ ఎవరైతే మనకి క్లౌడ్ సర్వీసెస్ ఇస్తున్నారో, విల్ సీ హూ ఆర్ ఆల్ ప్రొవైడింగ్ ది క్లౌడ్. సో మీరు స్క్రీన్ చూసినట్టయితే దీస్ ఆర్ ద క్లౌడ్ ప్రొవైడర్స్ అండి, లైక్ మార్కెట్ లీడర్స్, AWS, Azure, Google Cloud, మళ్ళా IBM Cloud, Oracle Cloud అండ్ Alibaba Cloud. సో దీస్ ఆర్ ఆల్ ది క్లౌడ్ ప్రొవైడర్స్ ఇన్ ది మార్కెట్. ఓకే, సో మార్కెట్ లీడర్ వచ్చేసి ప్రస్తుతానికి AWS అండి. సో AWS is Amazon Web Services is top leader in the market, and then comes the Microsoft Azure, then comes the Google Cloud, then comes the IBM Cloud. So these are all the cloud providers who are providing the cloud resources provide చేస్తున్నమాట వీళ్ళందరూ. సో మీకు ఎవరి దగ్గర మీకు ఏదైతే ఫీజిబిలిటీ ఉంటుందో, మీకు ఏదైతే కంఫర్టబుల్ అనిపిస్తుందో ప్రైస్లో కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చే ఆఫర్స్లో కానీ, ఏది మీకు ఉంటుంది, మీకు కంపాటబిలిటీ ఏది, మీ సాఫ్ట్వేర్కి కంపాటబిలిటీ ఏది అనిపిస్తే ఆ క్లౌడ్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ రిసోర్సెస్ని బై చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మార్కెట్లో అయితే జాబ్స్ వచ్చేసి AWS క్లౌడ్, అజ్యూర్ క్లౌడ్, గూగుల్ క్లౌడ్లో ఎక్కువగా ఉన్నాయి. సో ఐ విల్ షో యూ ద ట్రెండ్స్ ఆల్సో, లైక్ ఫస్ట్ ఎలా ఉండింది అనేసి మార్కెట్. సో ఈ స్క్రీన్ చూస్తే మీకు తెలుస్తుందండి, 2015లో AWS 82% ఉంది మార్కెట్లో. సో అజ్యూర్ వచ్చేసి 14% ఉంది. గూగుల్ క్లౌడ్ దే స్టార్టెడ్ లైక్ అప్పుడప్పుడే వాళ్ళు మార్కెట్లోకి వస్తున్నారు. సో 4% ఉంది అనమాట వాళ్ళని. సో మీరు ఇప్పుడు చూసినట్టయితే 2016, 2017, 2018, 2019, 2020, సో గ్రాడ్యువల్గా ఏంటంటే అజ్యూర్ అండ్ గూగుల్ క్లౌడ్ కూడా దే ఆర్ ఆక్యుపైయింగ్ ది మార్కెట్. సో ప్రస్తుతానికి గూగుల్ క్లౌడ్ చాలా బాగుంది. AWS is always a leader, so there are jobs in all the cloud environments. But మీరు గూగుల్ క్లౌడ్కి వెళ్తే కొంచెం ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ న్యూ ఇన్ ది మార్కెట్ అండ్ గూగుల్ కూడా దే ఆర్ spreading out their technology. So many companies కి వాళ్ళు ఏంటంటే ఆఫరింగ్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో వెన్ కంపేర్ టు AWS, Azure, దే ఆర్ ఆఫరింగ్ బెటర్ సర్వీసెస్ అని ప్రైజ్ విషయంలో కానీ. సో దే ఆర్ కంపీటింగ్ విత్ ది AWS. సో మీరు గ్రాఫ్ చూస్తే 2015 నుంచి 2020 వరకు 5 yearsలో 4% ఉన్నది, దే హ్యావ్ కమ్ అప్ విత్ 15%. ఓకే, సో మీరు చూసే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 300% దే హ్యావ్ ఆక్యుపైడ్ ద మార్కెట్ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ అనమాట. సో వెన్ ఎవర్ యూ గో ఫర్ ద క్లౌడ్ కంప్యూటింగ్, సో ఇఫ్ యూ ఆర్ ఎ క్లౌడ్ ఆర్కిటెక్ట్, ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు గెట్ ది జాబ్స్ ఇన్ ది మార్కెట్. సో ఏంటంటే లైక్ ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి మీరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెవలపర్ ఉండనివ్వండి, టెస్టింగ్ అవనివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవనివ్వండి, క్యూబర్నెటీస్ అవనివ్వండి, మెషిన్ లెర్నింగ్ అవనివ్వండి, ఏ సాఫ్ట్వేర్ అయినా అవనివ్వండి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా అవనివ్వండి, సో ఎవ్రీథింగ్ యూ కెన్ హోస్ట్ ఇట్ ఆన్ క్లౌడ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ టు నో, సో దట్ మీకేందంటే ఫ్రెషర్స్గా ఉన్న, కాలేజ్లో ఉన్న, మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇఫ్ యూ సే దట్ యూ హ్యావ్ ఎన్ ఐడియా అండ్ సర్వీసెస్ విచ్ ఆర్, ఏదైతే సర్వీసెస్ ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ సర్వీసెస్ మీకు ఒక, ఆ సర్వీసెస్ పైన మీకు ఒక అవగాహన ఉంది అంటే యూ విల్ గెట్ జాబ్స్ ఈజీలీ. ఓకే, సో కంపారిటివ్లీ ఒక పర్సన్కి క్లౌడ్ నాలెడ్జ్ ఉండి ఒక పర్సన్కి క్లౌడ్ నాలెడ్జ్ లేకుండా ఉంటే ఆబ్వియస్లీ కంపెనీస్ క్లౌడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని చూస్ చేసుకుంటాయి ఫర్ ఫ్రెషర్స్ ఆర్, ఎందుకంటే AWS, గూగుల్ క్లౌడ్, అజ్యూర్ చాలా ఆర్గనైజేషన్స్, చాలా పెద్ద కంపెనీస్ యూజ్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ AWS, ఐ విల్ షో యూ లైక్ AWS. Okay, is used by Netflix, NASA, like images received from NASA's Curiosity Rover are streamed through AWS products. Okay, and Expedia, Slack, Samsung, Nokia, Adobe, Chromecast. So even AWS, Azure, Pixar, Apple, iCloud, eBay, Boeing, EasyJet, Samsung, Xerox, NFL, NBC. So many companies are using these cloud technologies to host their products. So it is always good to see and learn what is cloud anedi. So next manamu asalu cloud lo em em types of services untayi, aa services ela manamu choose chesukovachu, ela manamu e cloud provider nunchi etla manamu aa services ni use cheyachu anedi manamu నెక్స్ట్ సెషన్లో చూద్దాము. అండ్ ఆల్సో మేము ఏంటంటే AWS, అజ్యూర్, గూగుల్ క్లౌడ్ ఈ మూడుని కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాము, ఎవ్రీ సర్వీస్ని, రిసోర్సెస్ని. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ సబ్స్క్రైబర్స్ వి హ్యావ్, మెనీ లైక్స్ అండ్ వస్తున్నాయి అనేది మాకు. సో మాకు లైక్స్ అండ్ కమెంట్స్ ఎక్కువగా వస్తే మేము కూడా లైక్ విత్ యువర్ ఎంకరేజ్మెంట్ we will go on and we'll teach everything like market lo mm technologies unnai cloud lo, and also mm technologies like artificial intelligence gaani, business intelligence gaani, machine learning gaani, anni products memu cover cheyadaniki try chestamandi. So we need your support, so at least go to the channel and spread this channel, like and subscribe cheyandi, andarki spread cheyandi, so that everyone gets the awareness of what is happening in the market. Okay, and also how the jobs in the cloud anedi I'll show you in the next session, so that you guys will get an idea like market lo cloud computing ante enta like valuable and enta enni jobs unnai anedi meeku oka avagahana vastundanta. Thank you very much for listening to us, and thank you very much. Stay tuned. Have a nice day. Thank you. Bye.